ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చే విధంగా రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని జనసేన నేత పవన్ కళ్యాణ్ చెప్పారని జనసేన నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులు సయ్యద్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా క్రోసూరులో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కొత్త రాజకీయ విధానం కోసం ఎదురు చూస్తున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని, రానున్న ఎన్నికల్లో జనసేనని గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయ వ్యవస్థ పెరిగిపోయిందని, వ్యవస్థను మార్చేందుకు జనసేన ముందుకు వస్తుందని అన్నారు. ఎవరైతే పిల్లలు లేని వారు ఉంటారు, పేద వాళ్ళు ఉంటారు, బతకలేని వారు ఉంటారు, లేకపోతే పిల్లలు గెట్టు వేసిన వాళ్ళు ఉంటారు, వారిని అర్థం చేసుకొని వృద్ధాశ్రమాలు గవర్నమెంట్ డబ్బులతో కట్టించి వారి చివరి వరకు తానే బిడ్డలై తోడుగా ఉంటారని చెప్పిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప మేనిఫెస్టో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ కాకుండా గవర్నమెంటే పెన్షన్ ఇవ్వాలని కొత్త సిద్ధాంతంతో ముందుకొస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు సుమారు 30 సంవత్సరాలు సర్వీస్ చేసే, పెద్ద సర్వీస్ చేసే గవర్నమెంట్ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత అనే నినాదంతో ముందుకొస్తున్నారు. మిత్రులారా, మీరంతా గమనించే ఉంటారు, ఈ రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయి, కొత్త ఆలోచనలకి నాంది పడుతున్నారు, కొత్త రాజకీయ వ్యవస్థ రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు, విలువలతో కూడిన రాజకీయాలు కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యపడుతున్నాయని ఈ రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు, జనసేన పార్టీ చేసిన అన్ని పనులు, అన్ని సేవలు కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవే. ఎక్కడ కూడా మా స్వార్థం పోషించలేదు. మేము చేసిన ప్రతి పని, ఎవరి కష్టంలో ఉన్న వాళ్ళ కష్టాన్ని పక్కన మేము నించొని పోరాడి వాళ్ళ కష్టాలు తీర్చాం. ఇదంతా జనసేన సైనికుల నైజం. ఈ నైజం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన మాటలు మిత్రులారా. ఇక్కడ మేము లాస్ట్ టైం కూడా జనసేన జనపద ద్వారా ఓటు నమోదు కార్యక్రమం కూడా పెట్టింది. కులాలను వారిగాను, మతాల వారిగాను, ప్రాంతాల వారిగాను, పార్టీల వారిగాను పెట్టలేదు. మేము ఇక్కడున్న ప్రజలందరికీ మంచి చేయాలని, ఎంతో మంది ఓట్లు తీసేస్తే కొత్త ఓట్లు జాయిన్ చేసుకోకపోతే ఇంటింటికి తిరిగి మా జనసేన సైనికులు ప్రతి ఒక్క వ్యక్తి ఓటు నమోదు చేసే వారు మంచి చేసేలా చేశారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనిషికి కల్పించిన హక్కు ఓటు హక్కు, దాన్ని వినియోగించుకొని సంచలనాన్ని సృష్టించవచ్చు, ఒక కొత్త నాయకత్వానికి నాంది పడుకోవచ్చు, ఒక గొప్ప నాయకుడిని ఆహ్వానించవచ్చు అని మా జనసేన సైనికులు ఇంతకాలం సేవ చేయడం జరుగుతుంది మిత్రులారా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4.5 కోట్ల మంది జనాభా ఈరోజు ఒకే ఒక పార్టీ గురించి ఆలోచిస్తున్నాయి, అది జనసేన పార్టీ. ఒకే ఒక నాయకుడి గురించి ఆలోచిస్తున్నాయి, ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే ఒక భరోసా, ఒక నమ్మకం, చెప్పిందే చేస్తాడు. కుళ్ళు రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, డబ్బు రాజకీయాలు చేయడు అనే భావన ఈ రాష్ట్ర ప్రజల్లో ఉంది. మిత్రులారా, అది ఎవరో చెప్తే వచ్చింది కాదు, ప్రజలు ఆలోచిస్తారు, మేధావులు. ఆయన భావజాలం, ఆయన నైతికం, ఆయన నైతిక విలువలను బట్టి ప్రజలు ఆ నిర్ణయానికి వచ్చారు. దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే, రాబోయే 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ భారీ మెజారిటీతో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని మాకు అర్థమవుతుంది. దీన్ని ప్రజలు కూడా కోరుతున్నారు.